ఈరోజు విచిత్రం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్ల కేసులో ముద్దాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఓటు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పరారయ్యాడు, పలాయనం చిత్తగించాడు. అక్కడుంటే అరెస్ట్ తప్పదని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి, ఆంధ్ర రాష్ట్రంలో నేను నవ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతానని చెప్పి వీరుడిలాగా సూర్యుడిలాగా అనేక రకాలైనటువంటి బీరాలు పలికి, తీరా చూస్తే ఆంధ్ర నవ్యాంధ్ర పక్కన పెడితే అప్పులు ఆంధ్రప్రదేశ్గా 410,000 కోట్లకి ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పుని చేర్చడం జరిగింది. అయితే ఈరోజు చూడాల్సింది, అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబుకి, చంద్రబాబు పరిపాలన చూసి మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే వీధుల్లోకి రావడం కానీ నిరసనలకు పాల్గొనడం కానీ దాదాపుగా శూన్యమనే చెప్పాలి. అటువంటిది పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదో ధర్నా చేశారు, నిరసన ప్రదర్శన చేశారు అని చెప్పి చెప్పనని కొన్ని పత్రికల్లో ఛానల్లో అదే పనిగా వాటి గురించి ఈరోజు ప్రసారం చేసేటువంటి పరిస్థితి. మేము అడిగేది, చంద్రబాబు నాయుడు పారిపోయి వచ్చినటువంటి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడికి పరపతుందా, చంద్రబాబు నాయుడు పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుకు పరపతుందా, అది తెలుగుదేశం శ్రేణులు చెప్పాలి. మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, చంద్రబాబు పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చంద్రబాబుకు పరపతి లేదు, చంద్రబాబు పారిపోయి వచ్చినటువంటి వాడు దొంగలాగా పారిపోయి వచ్చినటువంటి తెలంగాణలో చంద్రబాబు నాయుడికి పరపతుంది అనేటువంటిది మీరు చెప్పదలుచుకున్నారు. అందుకని అమెరికాలో జరిగింది, ఆఫ్రికాలో జరిగింది కాదు, చంద్రబాబుకి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దోచుకున్నాడు అనేటువంటిది ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఈరోజు నిరసనలో పాల్గొనడం లేదు, చంద్రబాబు నాయుడు గురించి పట్టించుకోవడం లేదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేటువంటి విషయాన్ని సీరియస్గా పరిగణించడం లేదు. చివరికి తెలుగుదేశం శ్రేణులు కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ధర్నాలు, నిరసనలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిస్తే ఆ పిలుపుకి తెలుగుదేశం శ్రేణులు కూడా స్పందించడం లేదు అంటేనే చంద్రబాబు నాయుడు పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పాపం కొడుకు, ఆయన ఢిల్లీ యాత్రకు పోయాడు. చాలామంది చెప్పారు అక్కడికి వెళ్ళి ఆయన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలడు, తెలుగు మాట్లాడలేడు, కాబట్టి జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఛానళ్ళకి ఆయన పాపం ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అనేటువంటిది వివరించడానికి వెళ్ళారు అని చెప్పి చెప్పారు. సరే, మేము అనుకున్నాం తెలుగే సరిగ్గా మాట్లాడినటువంటి వాడు ఆడకపోయి ఏం చేస్తాడని అందరూ అనుకున్నట్టుగానే ఆయన చెప్పినటువంటి కార్యక్రమం ఏమో, ఆయన జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి చర్చా వేదికలు తయారు చేస్తారు, అనేక రకాలైనటువంటి నేషనల్ మీడియాలతో ఆయన ఇంటర్వ్యూలు గందరగోళం అనుకున్నారు, పాపం అందరూ చాలామంది చెప్పారు. అసలు ఆయన విమానాశ్రయంలో దిగంగానే అక్కడికే దాదాపుగా ఛానళ్ళన్నీ చుట్టుముడతాయి, పాపం అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాలా, ఎవరికి ఏం మాట్లాడాలా అనేటువంటి అన్ని బ్రీఫింగ్ ఇచ్చి పంపిస్తే ఆడ ముఖం చూసినటువంటి వాళ్ళు లేరు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు, పాపం అరాకరాపైనా కూడా ఆ పిల్లవాడు ఇక్కడ తెలుగులో మాట్లాడినట్టు ఇంగ్లీష్లో మాట్లాడాడు, ఏమీ చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆయన ఢిల్లీ యాత్ర ఏంటంటే, ఎవరు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకురావాలా, దానికి సంబంధించి ఏ అడ్వకేట్లు ఉన్నారు, అదేవిధంగా గడప గడపకి వెళ్ళి ఈ విధంగా మీరు అందరూ కలిసి మద్దతు ఇచ్చి రాజకీయ నాయకులందరూ మా నాయన్ని బయటేయండి అని చెప్పి చెప్పి కోరడానికి ఈరోజు వెళ్ళాడు అనేటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్రానికి నిధులు తేవడానికో, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావండి అని చెప్పి చెప్పి కోరడానికో ఢిల్లీకి పోయినప్పుడల్లా రకరకాలైనటువంటివన్నీ ఆపాదించేటువంటి తెలుగుదేశం నాయకులు, ఈరోజు చంద్రబాబు నాయుడు కుమారుడిగా ఉన్నటువంటి లోకేష్ నేరుగా మా అబ్బను వదిలిపెట్టండి అని చెప్పి చెప్పి కోరడానికి ఢిల్లీ యాత్ర చేపట్టాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఆయనకున్నటువంటి అజెండా అడ్వకేట్లను కలవడం, నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏదో ఒక విధంగా మా నాయన్ని బయటకు తీసుకురండి ఈ కేసులో నుంచి అని చెప్పి చెప్పి జైల్లో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి చెప్పి కోరడం అనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి అజెండా అనేటువంటిది అర్థమైపోయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మాట్లాడారు, లోకేష్ భార్య మాట్లాడింది మా ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అంటే, ఈ అరెస్ట్ గుబులు ఎందుకు ప్రారంభమైందంటే జరిగినటువంటి వాస్తవం కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి, మన కుటుంబ సభ్యులందరూ కూడా
వీళ్ళు దోచుకున్నారు వాస్తవం కాబట్టి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఇది మన మెడకి చుట్టుకుంటుంది జరిగినటువంటి దాన్ని ఈరోజు సిఐడి విచారణలో బయటపడుతున్నాయి కాబట్టి ఈ విచారణలో బయటపడుతున్నాయి కాబట్టి ముందస్తుగానే చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పడం అదేవిధంగా ఈరోజు మా లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన భార్య స్టేట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే అరెస్టు గుబులు ఎందుకు వచ్చాయంటే జరిగినటువంటి వాస్తవాలు కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి అంటే ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే యువకులకి నిరుద్యోగులకి నైపుణ్యం మీద శిక్షణ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి డబ్బులు కొట్టేసినటువంటి నేపథ్యం పేరేమో నైపుణ్యం మీద శిక్షణ ఆ శిక్షణ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈరోజు ఆ పేరు మీద డబ్బులు కొట్టేసి యువతకు మొండి చేయి చూపించినటువంటి ఒక నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడుగా చంద్రబాబు నాయుడు ఈరోజు నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు వాళ్ళ ముందు ఈరోజు దుర్మార్గంగా దొంగలాగా నిలిచిపోయినటువంటి నేపథ్యం అందుకని చెప్పే ఏ నైపుణ్యం అయితే మీరు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రదర్శించారో అదే నైపుణ్యాన్ని కొనసాగించడానికి రకరకాలైనటువంటివి అంటే ఒకరోజు మీరు ఈ వార్త ఈ విధంగా చేయండి ఎక్కడ నిరసన చేయండి ఇక్కడ నిరసన చేయండి ఏ విధంగా నిరసన చేయండి అంటే మీరు ఎవరి మీద ఒత్తిడి పెంచుతున్నారు ఏ వ్యవస్థల మీద ఒత్తిడి పెంచుతున్నారు అంటే న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి పెంచి ఈ విధంగా రాష్ట్రంలో అల్లకల్లోలమైపోతుంది శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయనేటువంటివి సృష్టించి బెయిల్ సంపాదించాలనేటువంటి దానికి ఇంత నీచానికి ఒడిగట్టడం అనేటువంటిది ఎక్కడా కూడా ఈరోజు మనం హర్షించేటువంటి విషయం కాదు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. సాధారణంగా ఏంటంటే రెన్యూమరేషన్ తీసుకుని కెమెరాల ముందు మాట్లాడడానికి అలవాటు పడినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని ప్రజల ముందు మాట్లాడుతున్నాడు. తేడా ఏం లేదు. అక్కడ రెన్యూమరేషన్ తీసుకున్నాడు, నిర్మాతల దగ్గర కెమెరాల ముందు మాట్లాడారు. ఇక్కడ చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు, ప్రజల ముందు మాట్లాడుతున్నాడు. నేను అడిగేది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, జైల్లోకి వెళ్ళాం. ఎవడన్నా సంస్కారం కలిగినటువంటి వాడు జైల్లోకి వెళ్ళి డీలు మాట్లాడుకుంటాడా? నువ్వు నేరుగా జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు మీద నాకు నమ్మకం లేదని బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకొని జైల్లో డీలు మాట్లాడుకొని బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు జ్యూరీ అయిపోయాడు, తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది, కాబట్టి చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడో లేదో ఇక నువ్వే నిన్ను నడపాలని చెప్పి ఇదిగో ఇంత మొత్తం నీకు ముట్ట చెప్తామంటే బయటకు వచ్చి ఈరోజు పాపం రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, మీకు ఎవరికి టికెట్ లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా అన్నా కూడా మీరు సంయమనం పాటించండి అంటే అంత తలదించుకొని పోండి అని చెప్పి నీకున్నటువంటి కార్యకర్తలకు నువ్వు చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు ఒకసారి చూస్తే నీ వీడియోలు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 2019 చివరి రోజుల్లో ఏం మాట్లాడావు? లోకేష్ అనేటువంటి వాడు 2014లో నేను మద్దతిస్తే మా తల్లిని దూషించేటాడు, కాబట్టి ఈ అంతు చూస్తా, ఈ పార్టీ అనేటువంటిది వాళ్ళ అంతు తేలుస్తానని చెప్పి మాట్లాడావు. నిన్ను తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, తెలుగుదేశం పరిపాలన గురించి అంతా అవినీతిమయమని మాట్లాడావు. 2014 2019 మధ్య అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అవినీతికి పాల్పడిందని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఏమి నిన్ను ఆకర్షిస్తే మరలా వాళ్ళకి వెళ్ళి అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడని నీ నోటితో బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి నువ్వే ఈరోజు మరలా నేను తెలుగుదేశం పార్టీతో జత కడతాను, జన సైనికులకు నష్టమైనా ఇబ్బంది లేదంటే ఈరోజు ఉండేటువంటిది అంతా జనమంతా జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నాడు, జనసేనని మాత్రం చంద్రబాబు నాయుడుతో పాటు పోయాడు. నువ్వు మాట్లాడితే ఎలా అధికారంలోకి వస్తావు? నువ్వు ఎవరు అధికారంలోకి రావడానికి, అధికారాన్ని ఆపడానికి 4% ఓట్లు లేనటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే 4% ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి వ్యక్తి మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాయమంటే నీకంత బలము బలగము ఉంటే నువ్వే అధికారంలోకి వచ్చినవాడు కదా. దాన్ని బట్టే నీ రాజకీయ పరిణితి నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది, నీకు రాజకీయ పరిణితి లేదు కాబట్టి పాపం నిన్న అభిమానులు పవన్ స్టార్ అంటే ఈరోజు నీ అభిమానులు నీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే పవన్ స్టార్ కాస్త ప్యాకేజీ స్టార్గా మారిపోయాడు అనేటువంటి ఆక్రోశం వెలబెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అనేక కుంభకోణాల్లో దోషి, అనేక రకాలైనటువంటి శిక్షలు అనుభవించాల్సినటువంటి వాడు, అన్ని రకాల అవినీతికి పాల్పడ్డటువంటి వాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి వాడు, మీ అబ్బా కొడుకులు ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొత్తు దోచుకోవడానికే పుట్టారనేటువంటిది ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. కాకపోతే ఇన్ని రోజులు నువ్వు కోర్టుకు వెళ్ళి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకొని మనగలిగావు తప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇప్పటికే దాదాపుగా 10-15 సంవత్సరాలు జైలు శిక్ష పూర్తి చేసుకోవాల్సినటువంటి వాడు. నువ్వు చేసినటువంటి వాటి మీద ఎక్కడ విచారణ జరగలే, నువ్వు కోర్టుకు వెళ్ళడం స్టే తెచ్చుకోవడం కాపాడుకున్నావు తప్ప ఎక్కడా కూడా నువ్వు వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్టవు కాబట్టే నువ్వు అనేటువంటి వాడివి ఈరోజు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకొని
తప్పించుకున్నావు. ఈరోజు నీ పాపం పండింది. సిఐడి అన్ని ఆధారాలతో ఈరోజు కోర్టు ముందు ఉంచడం జరిగింది. అన్ని ఆధారాలను చూసిన తర్వాత ఈరోజు కోర్టుకు సంబంధించి దానికి స్పష్టమైనటువంటి తీర్పు రావడం జరిగింది. అటు మీరు మాట్లాడేటువంటి విషయాలన్నీ ఏ విధంగా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు తప్పు చేసినా, ప్రజల సొత్తు దోచుకున్నా, చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయినా, చంద్రబాబు నాయుడు మీద ఆధారాలున్నా, చంద్రబాబు నాయుడిని విచారించకూడదు, చంద్రబాబు నాయుడికి జైలు శిక్ష వేయకూడదు, చంద్రబాబు నాయుడు జైలుకి పంపించకూడదు. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తే మేమందరం ఎదురు తిరుగుతాం. అందరి మీద మేము మామూలుగా న్యాయమూర్తుల దగ్గర నుంచి, వాదించినటువంటి న్యాయవాదుల దగ్గర నుంచి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి మేము బండబూతులు తీరుతాం, దూషిస్తాం, మీ అంత చూస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడతాం అనేటువంటి మాట మాట్లాడడం అంటేనే నారా వారి రాజ్యాంగం ఈరోజు పాపం ఆయన అమల్లో పెట్టాలనేటువంటి ఆలోచన కలలో ఉన్నాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంటుంది తప్ప, నారావారి రాజ్యాంగం అనేటువంటిది ఈ రాష్ట్రంలో అమలు కావడానికి ఎవరు ఇష్టపడరో ఆ అమలు కాయేటువంటి దానికి ఎవరు కూడా ఈరోజు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి రాజ్యాంగానికి విలువ ఇవ్వాలా, రాజ్యాంగ విలువలకి తిరోధ కాలిచ్చి ఈరోజు ఏదో ఒక విధంగా ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే మీరు ఎవరి మీద ఏర్పాటు చేస్తున్నారు, దేనికి ఏర్పాటు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు మీద లేనటువంటి, ప్రజల్లో లేనటువంటి సింపతి కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు? ఎందుకు తండాలు పడుతున్నారు? ఎందుకు పాపం చంద్రబాబు నాయుడిని దోషి అయినటువంటి చంద్రబాబు నాయుడు, దొంగ అయినటువంటి చంద్రబాబు నాయుడిని నిర్దోషిగా చూపించాలనేటువంటి తపన తాపత్రయం మీలో కనపడుతుంది? సామాన్యులకు ఒక న్యాయం, దోచుకున్న దాంట్లో నాకు ఒక న్యాయం అని చెప్పి సామాన్యుడు దొంగతనం చేస్తే ఎన్ని శిక్షలు పడతాయో ఆర్థిక ఉగ్రవాదిగా ఈరోజు చంద్రబాబు నాయుడు పేరు గాంచాడు. కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక రకాలైనటువంటి తీర్పుల్లో స్పష్టం చేసింది, దేనైనా ఉగ్రవాదాన్నైనా భరించవచ్చు కానీ ఆర్థికంగా ఎక్కడన్నా అవకతవకలు జరిగితే దాన్ని తీవ్రంగా పరిగణించాలి అని చెప్పి అందులో భాగంగా ఈరోజు దాని మీద విచారణ జరుగుతుంది. ఎవరెవరు దోషులు అందరూ బయటకు వస్తారు, మీరు ముందుగా మాట్లాడేంత మాత్రాన వదిలిచిపెట్టరు, దోషులు అన్నటువంటి ప్రతి ఒక్కరు జైలుకు వెళ్తాడు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరికి ఎంతెంత సంబంధం ఉందో, ఎవరికి భాగస్వామ్యం ఉందో ప్రతి ఒక్కరు కూడా జైలుకు వెళ్తారు. కాబట్టి దాని గురించి మీరేదో లేనిపోయినటువంటి రాద్ధాంతాన్ని సృష్టించి పబ్బం గడుపుకోవాలనేటువంటిది దురదృష్టకరమైనటువంటి చర్య. ఈ వ్యవస్థల మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేయడం జరిగింది చంద్రబాబు. కాబట్టి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని వ్యవస్థలు కూడా ఈరోజు విచారణలో బయటపడతాయి. దానివల్ల ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేశాడు, ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సొత్తు అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో తేటతలమవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు గందరగోళం సృష్టించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మానుకుంటే మంచిది అని చెప్పి హేతు చెప్తున్నాను.